అంటే సార్, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడుతూ దళితులు నా మేనమావలు, దళితులు నా బంధువులు అని చెప్పేసి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇది ఈ రోజునే ఆ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారిని, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలో ఆమెను కాదని ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది గతంలో. మరి ఈ రోజున కారణం చెప్పకుండానే ఆమెను ఆ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరి దళితులు నా మేనమావలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల చేస్తున్న ఈ కార్యక్రమాల గురించి మీరేం మాట్లాడతారు? ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులు నా మేనమామలు అని చెప్పి దళిత ఓట్లతోనే గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితులను చిన్న చూపు చూస్తున్నారు. ఏది ఏమైనా సరే దళితులకు ఏదో 10 రూపాయి పావలా రూపాయి అలా ఇచ్చి 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 1000 రూపాయలు వాళ్ళ ద్వారా తీసేసుకున్న సందర్భాలు కూడా రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల బట్టి జరుగుతున్నాయి. ఇవాళకి ఇవాళ చూసుకుంటున్నాం. ఉండవల్లి శ్రీదేవి గారిని ఒక దళిత మహిళ అని చెప్పానని ఒక శాసనసభ్యత్వానికి మీ పార్టీ నుంచి రాజీనామా చేపిస్తాం, అది ఎంత మటుకు సబబు మీకు అంటే, ఒక సామాజిక వర్గంలో, ఒక దళిత సామాజిక వర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆమె ఎమ్మెల్యేగా ఉండి ఇంకొక అతన్ని అక్కడ ఇన్ఛార్జ్గా మీరు పెడతాం, అదే ఇంకొక నియోజకవర్గంలో ఇంకొక సామాజిక వర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే మీరు అక్కడ మీరు ఇంకో సామాజిక వర్గం అతను పెడతారా అని మేము ఈరోజున ప్రశ్నిస్తున్నాం. ఒక దళిత స్త్రీ కాబట్టి మీరు అక్కడ పెట్టారు, ఈరోజున ఆమెదో చేసిందని చెప్పానని మీరు సస్పెండ్ చేస్తాం, ఇది దారుణమైన విషయం. దళితులందరూ కూడా తిరగబడే రోజు త్వరలోనే ఉంది మీ మీద. సార్, మరి మీ నియోజకవర్గానికి తీసుకుంటే సింహాద్రి రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే అక్కడ అభివృద్ధి ఎలా ఉంది, ఈ 4 సంవత్సరాలు అక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ఈ 4 సంవత్సరాలు సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్ తరఫున గెలిచిన మాట వాస్తవమే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు ఎమ్మెల్యే అనే సింహాద్రి రమేష్ బాబు అసలు ఉండాడో లేడో కూడా అవనగిడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్థం కాని పరిస్థితులు అయిపోయింది. ఒక అభివృద్ధి శూన్యం, ఒక సంక్షేమం శూన్యం, ఏదేదో చెప్పుకుంటాడు. ఈ మధ్యనే అసలు అభివృద్ధి అంటే అతనికి 4 అక్షరాలకి అసలు అర్థం కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ అవనగిడి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇవాళ ఉన్నాడు. ఏది ఏమైనా సరే గతంలో చూసుకున్నాడు, మేము 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నగర్ నాయుడు గారి నగర నాయకత్వంలో, మా నియోజకవర్గంలో మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో 1000 కోట్లు అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాము. సంక్షేమం కూడా రాష్ట్రంలో ఏదైనా సరే జరుగుతుంటే ఆ శాఖ మంత్రి గారిని తీసుకొచ్చి మా నాయకుడు మండలి బుద్ధప్రసాద్ గారు అవనగిడి నియోజకవర్గంలో ప్రారంభించిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇవాళ వరకు కూడా ఆ సంక్షేమ పథకాలకే అవుతుంది తప్ప అభివృద్ధి అంటే ఈ శాసనసభ్యులకి శూన్యం, అసలు అతనికి అర్థమే తెలియదు అని చెప్పానని అవనగిడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనాడు ఎస్సీ ఓట్లతో కానీ ఇంకా ఏ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ఎమ్మెల్యే ఇవాళ కనపడతలేదు. ఒక మాట అడుగుతుంటే అసలు ఆ గ్రామంలోకి వెళ్ళని పరిస్థితుల్లో ఇవాళ అవనగిడి ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పానని అందరూ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతున్నారు ఈ రోజున. రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే అత్యంత సుందరమైన రోడ్లు మన అవనగిడి నియోజకవర్గంలో ఉన్నాయని మరి ఎమ్మెల్యే గారు చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మండల నియోజకవర్గ ప్రధాన కేంద్రం నుంచి కోడూరు వెళ్ళే రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించామని చెప్పారు. మరి ఈరోజు ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందండి? అవనగిడి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని గతంలోనే చెప్పండి మేము ఇప్పటి వరకు కూడాను. ఇక రోడ్ల పరిస్థితిగా చూసుకుంటే ఎమ్మెల్యే గారికి ఎక్కడ ఇప్పుడు ఏ నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియని ఎమ్మెల్యేని అవనగిడిలో ఎన్నుకున్నారు. 2 సంవత్సరాల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చినప్పుడు అవనగిడి నుంచి కోడూరు వెళ్లే రోడ్డు అతను వేస్తానని చెప్పానని వారం రోజుల్లో రోడ్డు వేయించేస్తాను. రోడ్డు కానీ కాంట్రాక్ట్ ఎవడం రాని పక్షంలో అవనగిడి శాసనసభ్యులు మీరు వారం రోజుల్లో నన్ను అడగండి, నేను వేయిస్తానని చెప్పానని వాగ్దానాలు చేసిన సందర్భాలు కూడా. మొన్న అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవనగిడి వచ్చినప్పుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల్లో భాగంగానే అవనగిడి కోడూరు రోడ్డు కూడా ఇచ్చాడు. ఇంత మటుకు శూన్యం, అసలు ఏ దారికి వచ్చిందో తెలియదు. మేము ఒక్కటే అడుగుతున్నాం అవనగిడి శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారిని, అన్న మీ జగనన్న గారు మీకు ఇచ్చాడు కదా, రమేష్ అన్న చెప్పాడు వెంటనే మేము ఇచ్చేసేసాము అభివృద్ధికి, ఇదిగో ఇన్ని కోట్లు ఇచ్చేసాము అని చెప్పాను. మేము అవనగిడి శాసనసభ్యులను అడిగేదాలి, ఒకటి రమేష్ అన్న, అవనగిడి కోడూరు రోడ్డు ఎంత మటుకు వచ్చింది, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో అవనగిడిలో, అవనగిడి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇంకా నిధులు ఉన్నాయి అన్న అని చెప్పానని మేము ఇవాళ రమేష్ని అవనగిడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అవనగిడి శాసనసభ్యులను అడుగుతున్నారు. సార్, మరి అవనగిడి నియోజకవర్గానికి సంబంధించి చింతలమడలో నివాసం ఉంటున్న వాళ్ళు ఏదో పెళ్లికెళ్ళి వస్తుండగా ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. మరి రాష్ట్రంలో ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా కూడా మరి అలా ప్రమాదాలు జరిగినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి, మరి ఇక్కడైతే దాదాపుగా 8 నెలల నుంచి కనీసం 1 రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. మరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు అసలు ఏం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు?
అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలో చింతలమాట గ్రామస్తులందరూ కూడా ఒక శుభకార్యానికి వెళ్తుంటే ఐదుగురు చనిపోయారు ఆ ప్రమాదంలో 18 మందికి అంగవైకల్యం కూడా అయ్యింది. అంగవైకల్యం అంటే కళ్ళు పోయి, కాళ్ళు పోయి, రెండు కాళ్ళు కూడా విరిగిపోయి, వాళ్ళ చిన్నపిల్లలు కూడా ఉంటారు. అంటే చదువుకునే స్టూడెంట్స్ పాప కూడా ఉంది. అలాంటి సందర్భంలో 10 నెలలు దాటిపోయింది. 10 నెలలు మట్టి ఆ గ్రామస్తులు చాలామంది దగ్గరికి, అవనిగడ్డ శాసనసభ్యుల దగ్గరికి అండి, ఎంపీ గారి దగ్గరికి అండి, పేరు నాని గారి దగ్గరికి అండి, ఆ వెక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి అండి, కలెక్టర్ గారి దగ్గరికి అండి, ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అండి, వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి. ఆ 9 నెలలు దాటిన తరువాత మండలి బుద్ధప్రసాద్ గారి దగ్గరికి వస్తే ఆ రోజుని ఆయన మీ గ్రామం వస్తున్నాం పదండి అని చెప్పాను అని ఆ రోజున వెళితే ఆ గ్రామంలో వాళ్ళ కన్నీరు బాధ విని వాళ్ళ బాధలు వింటే మండలి బుద్ధప్రసాద్ గారి కన్నీరు కూడా పెట్టుకున్న సందర్భం కూడా ఇవ్వండి. వెంటనే వారం రోజుల లోపు ఒక సత్యాగ్రహ దీక్ష వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి తక్షణమే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రావాలి అని చెప్పాను. తక్షణమే ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష, చల్లపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అంబేద్కర్ గారు బొమ్మ ముందు కూడా మేము ఆ సత్యాగ్రహ దీక్ష కూడా చేసిన సందర్భాలు కూడా ఉండి అప్పుడు రాష్ట్రం అంతా కూడా తెలిసింది. ఈ మధ్యనే వారం రోజుల క్రితం అప్పటి నుంచి కూడా మేము చేసిన క్రింద ఫిబ్రవరి 27వ తారీఖున చల్లపల్లి అంబేద్కర్ గారి బొమ్మ ముందు, విగ్రహం ముందు మేము చేసిన సత్యాగ్రహ దీక్షకి వారం రోజుల ముందు అవనిగడ్డ శాసనసభ్యులు మొన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. 3 లక్షల కాడికి వాళ్ళకి ఇస్తాను అని చెప్పనని స్పందించాడు. 50,000 రూపాయల కాడికి ఆ ప్రమాదంలో జరిగిన అంగవైకల్యం కలిగిన వాడికి ఇస్తాము అని చెప్పని అని అంటం కూడా జరిగింది. ఇలాంటి ప్రమాదం రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అసలు ముఖ్యమంత్రి గారు ఇవ్వనే ఇవ్వలేదు అని చెప్పనని ఆ మాట కూడా ప్రకటనలు కూడా చేసిన సందర్భాలు కూడా ఉండి మేము ఒకటే అడుగుతున్నాం. మా పక్క నియోజకవర్గం పెడనలో 5 నెలల క్రితం జరిగిన ప్రమాదం, అయ్యప్ప స్వామి భక్తులకి ప్రమాదం జరిగితే వాళ్ళకి 5 లక్షల రూపాయల కాడికి ఆ శాసనసభ్యులు తీసుకెళ్లి వెంటనే ప్రకటించాడు. మళ్ళీ మరియు పార్లమెంటు సభ్యులు 1 లక్ష రూపాయల కాడికి ప్రకటించాడు. 6 లక్షల రూపాయలు వాళ్ళకి అందినాయి. ఇవాళ ముఖ్యమంత్రిగా ఇవాళ అవనిగడ్డ శాసనసభ్యులు అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రమాదాలకు ఇస్తలేదు. అతనికి అసలు తెలిసి అంటున్నాడో తెలియక అంటున్నాడో అతని చేతగాని తనానికి ఇది నిదర్శనం అని చెప్పానని మేము చెబుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకి, వాళ్ళ శాసనసభ్యులకి, వాళ్ళ కార్యకర్తలకి సంపాదించుకోవడం తప్ప ఒక అభివృద్ధి ఉందా? ఒక శూన్యం అసలు ఒక అభివృద్ధి ఉందా? ఒక సంక్షేమం ఉందా? ఏదేదో 100 రూపాయలు ఇస్తున్నాడు, 1000 రూపాయలు లాగేసుకునే ఒక చేతితో ఇస్తున్నాడు, 4 చేతులతో కూడా లాగేసుకునే సందర్భాలు కూడా ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. అప్పులు ఊబిలో పడిపోయింది. రేపు వచ్చే ఏ ముఖ్యమంత్రి అయినా సరే గతంలో చూసుకున్నామా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ 5 సంవత్సరాలు ఉంటేనే చాలు అని చెప్పనుకున్న ముఖ్యమంత్రులు చాలామందిని చూసాము. ఈ ముఖ్యమంత్రి 27 ఏళ్ళు ఉండాలి, 30 ఏళ్ళు ఉండాలి అని చెప్పారండి ముఖ్యమంత్రిని. ఈ సంవత్సరంతో ఈ దరిద్రం ఆంధ్రప్రదేశ్కు వదిలిపోద్దని చెప్పానని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.